హలో పీపుల్, ఈరోజు మేము సనత్ నగర్లో ఉన్న అగ్రోమిక్ స్టీల్ ఇండస్ట్రీస్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మొత్తం 4 యూనిట్స్ ఉంటాయి. మేమైతే సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళి రాగి ఇత్తడి ఐటమ్స్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. ఇక్కడ అయితే దేవుని సామాన్ నుంచి తాంబాలం వరకు ప్రతి ఒక్క ఐటమ్ బ్రాస్లో అండ్ కాపర్లో అయితే దొరుకుతుంది. ఈ తాంబాలం చూడండి ఎంత పెద్దగా ఉందో, 630 రూపీస్ అండ్ క్వాలిటీ అయితే ది బెస్ట్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి కాపర్లో. ఈ తపీలా చూడండి డిఫరెంట్గా చాలా బాగుంది కదా, దీని ప్రైస్ వచ్చేసి 600. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఈ చెంబు చూడండి ఎంత బాగుందో, దీని చుట్టూ సరస్వతి మాతని అయితే డిజైన్ చేశారు, 490 రూపీస్. గన్మెటల్లో ఉన్న గణపతి విగ్రహం చూడండి ఎంత బాగుందో, దీని ప్రైస్ వచ్చేసి 3700 రూపీస్. అండ్ దీంట్లో చాలా అంటే చాలా వెరైటీసే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఈ గణపతి చూడండి ఎంత క్యూట్గా ఉందో, ఇది జస్ట్ 195 రూపీస్. రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికైతే ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ మనం ఎవరికన్నా దగ్గర వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా కానీ ఇలాంటివి ఇస్తే చాలా గుర్తుండిపోద్ది వాళ్ళకైతే. ఈ గణపతి చూడండి ఎంత బాగుంది అసలు, ఇది జస్ట్ మనకి 520 రూపీస్కి వచ్చేస్తుంది. ఈ రాధాకృష్ణుడిది కూడా చాలా అంటే చాలా బాగుంది, ఇది జస్ట్ 660 రూపీస్కి వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి కృష్ణుడి విగ్రహాలు, గణపతి విగ్రహాలు, శివుడిది, రాధాకృష్ణుడిది, చాలా అంటే చాలా ఐటమ్స్ అవైలబుల్లో ఉన్నాయి మనకి ఇక్కడ. అండ్ ఎవరికన్నా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే ఇలా ఇస్తే చాలా బెస్ట్ అనిపించింది నాకైతే. ఈ గణపతి చూడండి బుజ్జి ఎంత బాగుందో, 780 రూపీస్. అండ్ దీంట్లో పెద్ద గణపతి కూడా అవైలబుల్లో ఉంది. ఈ రాధాకృష్ణుడిది చూడండి జస్ట్ 285 రూపీస్, ఎంత బాగుంది కదా. దీంట్లో సైజెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. అండ్ ఈ గణపతి చూడండి వెనుక మొత్తం నెమలి పించంలాగా ఎంత బాగుందో అసలు. ఈ శివుడి విగ్రహం చూడండి ఎంత బాగుందో, ఇది జస్ట్ 150 రూపీస్కి వచ్చేస్తుంది మనకి. ఈ వెంకటేశ్వర స్వామిది అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ అది చాలా బరువుగా కూడా ఉంది, ఇది జస్ట్ 1550 రూపీస్కి వచ్చేస్తుంది. ఈ అయోధ్య రాముడిది విగ్రహం చూడండి, ఇది జస్ట్ 390 రూపీస్, ఎంత బాగుంది కదా. ఇంట్లో హ్యాంగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అసలు. ఈ ఆదియోగి విగ్రహం చూడండి, ఇది జస్ట్ మనకి 475 రూపీస్కి వచ్చేస్తుంది. అండ్ దీంట్లో మనకి పెద్దది కావాలి అనుకుంటే కూడా పెద్దది కూడా దొరికిపోద్ది. దేవుడి విగ్రహాలు అయితే ఎన్ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి. ఇక్కడైతే మీరు ఒక్కసారి విజిట్ చేయండి, పక్కా మీరు పర్చేస్ చేస్తారు. ఈ గణపతి చూడండి ఎంత బాగుందో, సింపుల్గా చాలా క్యూట్గా ఉంది కదా. ఈ నటరాజస్వామి విగ్రహం చూడండి, ఇది మనకి జస్ట్ 4075 రూపీస్కి వచ్చేస్తుంది. చాలా పెద్దగా ఉంది ఇదైతే. నాకు ఈ దేవుడి విగ్రహాలు అయితే చాలా అంటే చాలా నచ్చినాయి అసలు. ఈ కృష్ణుడి విగ్రహం చూడండి, ఇది జస్ట్ మనకి 6580 రూపీస్కి వచ్చేస్తుంది. అండ్ ఈ బిందెలు చూడండి, ఎవరన్నా దీన్ని చూస్తే వెండి బిందెలేమో అనుకుంటారు, కానీ జస్ట్ వెండి కోటింగ్ ఉన్న బిందెలు, చాలా అంటే చాలా బాగున్నాయి. దీని ప్రైస్ వచ్చేసి 4150 రూపీస్. అండ్ దీంట్లో సైజెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. అండ్ ఇది కూడా వెండి ప్లేటింగ్ వచ్చేసి ప్లేట్స్, తాంబాలం, పెద్ద తాంబాలం. దాంట్లో అయితే చాలా అంటే చాలా డిజైన్స్ అవైలబుల్లో ఉన్నాయి. అండ్ సైజెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి దీంట్లో. అండ్ ఇవన్నీ ఇత్తడి బిందెలు, బిందెలు అయితే చాలా బరువుగా ఉన్నాయి. అండ్ ద బెస్ట్ క్వాలిటీ ఉన్నాయి ఇక్కడైతే, చాలా డిజైన్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. అండ్ ఇవి చూడండి, మనము దీని ప్రైస్ వచ్చేసి 950 రూపీస్. అవి మనం బోనాలకైతే యూజ్ చేస్తామన్నమాట. చాలా బాగుంటాయి అసలు. చూడండి దాంట్లో ఎన్ని సైజెస్ అవైలబుల్లో ఉన్నాయి అండ్ ఎన్ని డిజైన్స్ అవైలబుల్లో ఉన్నాయో. ఇవి వచ్చేసి హ్యాంగింగ్ దీపాలు, దీని ప్రైస్ వచ్చేసి 1850 రూపీస్. క్వాలిటీ అయితే చాలా బాగుంది. దీంట్లో పికాక్ వచ్చింది, గణపతి వచ్చింది, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా గణపతిది ఎంత క్యూట్గా ఉందో అసలు.
అండ్ సైజెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఇక్కడ. నాకైతే ఈ విగ్రహాలను చూసి ఫిద్దా అయిపోయా నేనైతే. నాకు చాలా అంటే చాలా నచ్చింది అసలు రాముడు సీత లక్ష్మణుడు హనుమంతుడి విగ్రహం. అండ్ ఈ రాధాకృష్ణుడి విగ్రహం అయితే చూసి ఫిద్దా అయిపోయా నేను. చాలా బాగుంది కదా. ఇది వెండి కోటింగ్ వచ్చిందనమాట అండ్ దీంట్లో గోల్డెన్ కలర్లో కూడా ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 3600 రూపీస్. చూడండి ఎంత బాగుంది కదా. ఇలాంటిది మనం ఎవరికన్నా గిఫ్ట్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. నాకు అన్నిటికంటే ఇది చాలా డిఫరెంట్గా అనిపించింది. దీని కాస్ట్ వచ్చేసి 550 రూపీస్. క్లోజ్ చేసేనేమో ఇలా ఉంది, ఓపెన్ చేసేనేమో అలా ఉంది. చాలా బాగుంది కదా. ఈ లోటస్ దీపారాధనది చూడండి 699 రూపీస్. చాలా బాగుంది కదా. దీంట్లో చాలా వెరైటీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఈ హారతి ఇచ్చేది చూడండి ఎంత బాగుందో. ఇదైతే నాకు చాలా నచ్చింది. ఇది దీని ప్రైస్ వచ్చేసి 755 రూపీస్. ఈ దీపంది వచ్చేసి 190 రూపీస్. చాలా క్యూట్గా ఉంది కదా. ఇది చూడండి ఎంత బాగుందో. పైన తాంబాలం టైప్ వచ్చేసి కింద ఎలిఫాంట్స్ వచ్చినాయి అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. దీని ప్రైస్ వచ్చేసి 980 రూపీస్. మనం ఇంట్లో పూజ జరిగినప్పుడు దాంట్లో ఫ్లవర్స్ అలా వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అసలు. ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహం చూడండి. దీని ప్రైస్ వచ్చేసి 2499 రూపీస్. చాలా అంటే చాలా బాగుంది అసలు. దేవుడి విగ్రహాలలో అయితే చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయండి. అసలు మీకు కావాల్సిన ప్రతి విగ్రహం ప్రతి డిజైన్లో ఉంది అసలు. అండ్ దాంట్లో సైజెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడ చూడండి గణపతి, రాధాకృష్ణుడు, నారాయణమూర్తి. ఇది చూడండి గణపతిది ఎంత బాగుందో దీపంది. దీని ప్రైస్ వచ్చేసి 1499 రూపీస్. ఈ గణపతి చూడండి ఆరామ్స కుర్చీ మీద కూర్చున్నట్టుంది కదా. చాలా బాగుంది. దాని కాస్ట్ వచ్చేసి 6700 రూపీస్. ఈ విగ్రహం చూడండి ఎంత బాగుందో. దీని ప్రైస్ వచ్చేసి 25,550 రూపీస్. రాముడు సీత లక్ష్మణుడు హనుమంతుడు. చాలా బాగుంది కదా. ఇదైతే చాలా అంటే చాలా బరువుగా ఉందండి. చూసారు కదండి ఎన్ని టైప్స్ ఆఫ్ విగ్రహాలు ఉన్నాయో కాపర్లో అండ్ బ్రాస్లో. ఒక్కసారి మీరు వచ్చి విజిట్ చేయండి, మీకైతే పక్కా నచ్చుతుంది. లొకేషన్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.